ఏదైతే నిన్న పోలవరం మీద హైకోర్టులో ఉన్న స్టేని నిన్న హైకోర్టు కొట్టువేస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టువేస్తూ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ముందుకెళ్లేదానికి ఒక పాజిటివ్ తీర్పు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండాలని ఒక రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తే దాని మీద కోర్టుకు వెళ్ళటం తర్వాత ఈరోజుకు పాజిటివ్గా రావటం కూడా చాలా సంతోషమైన పరిణామం. మేము చెప్పినట్టుగా నవంబర్ 1వ తారీఖున పోలవరం పనుల్ని స్టార్ట్ చేస్తాం అని మేము గతంలో చెప్పాం. ఎందుకంటే ఈ 4 నెలలు వరదలు ఉంటాయి కాబట్టి వరదలు తగ్గేదాకా కూడా పనులు ఏమీ స్టార్ట్ చేయలేము కాబట్టి నవంబర్ 1వ తారీఖు నుంచి పోలవరం పనులు స్టార్ట్ చేస్తామని చెప్తే పాపం ప్రతిపక్షాలు కానీ అనేక మంది కానీ పోలవరం ఆపేసినట్టు పోలవరం అసలు ఇంకా వెనక్కి వెళ్ళిపోయినట్టు రకరకాలు మాట్లాడారు, ప్రజల్లో గందరగోళం అంతా కూడా చేశారు. ఆ రోజు మేము ఒక మాట కూడా చెప్పాం, నవంబర్ 1వ తారీఖున ఎంతో దూరం లేదు, నవంబర్ 1వ తారీఖున ఇంకా 2-3 నెలల టైం ఉంది, అందరం ఇక్కడే ఉంటాం, మీరు చూస్తాం మేము చూస్తాం, ఇదే ప్రశ్నలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నవంబర్ 1వ తారీఖు నిన్న తీర్పు రావటం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కొత్త ఏజెన్సీతో కూడా అగ్రిమెంట్స్ చేసుకోవటం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు నా ప్రెస్ మీటు ఐపీఎల్ లోపలే నాకు తెలిసి పోలవరంలో కొత్త ఏజెన్సీ భూమి పూజ స్టార్ట్ చేసి ఏదైతే వర్క్ కూడా ఇనిషియల్ వర్క్ స్పిల్వేకి సంబంధించి రోడ్స్ కట్ ఆఫ్ రోడ్స్ అన్నీ కూడా పనులు కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే మాట తప్ప మడమ తిప్పం అనే ఒక ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము నవంబర్ 1వ తారీఖు చెప్పాం, ఆ భగవంతుడు మీరు కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ భగవంతుడు మా వెంట ఉంటాడు, మాట తప్పనివ్వడు మా ముఖ్యమంత్రి చెప్పిన మాట అని చెప్పిన దానికి ఈరోజు చూసాం. నవంబర్ 1వ తారీఖు చెప్పాం, నవంబర్ 1వ తారీఖున ఈరోజే భూమి పూజ స్టార్ట్ పూజ చేస్తున్నాడు, వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. యథావిధిగానే ఏ విధంగా మేము చెప్పామో అదే విధంగా పోలవరం అనుకున్న టైంకి అనుకున్న దీనికి కంప్లీట్ చేసి కూడా తీరుతాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్టులో ఒక డ్యామ్ అండ్ పవర్ ప్రాజెక్టులోనే 750 కోట్లు మిగిలిన జరిగింది, ప్లస్ ఇంకో 58 కోట్ల రూపాయలు టన్నుల్లో చేయటం జరిగింది. దాదాపు 800 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చేస్తూ ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీ దీంట్లో వెళ్తున్న ప్రభుత్వం ఇది. ఇదే కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టిపులేటెడ్ టైంలో ఫినిష్ చేసేదానికి ఒక టైం లైన్ కూడా గత వారం పెట్టుకోవటం జరిగింది. సో దాని దిశగా మా ముఖ్యమంత్రి గారు ఒక దశా నిర్దేశంతో అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు దేవుడి వల్ల ఈరోజు 86% ఆఫ్ రిజర్వాయర్స్ ఈ రాష్ట్రంలో నిండి ఉన్నాయి. ఆ 14% కూడా గత ప్రభుత్వాలు R&R కానీ కజేసి ఉండుంటే రాయలసీమ ప్రాంతంలో ఆ ఇంకో 6-7% కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకునే వాళ్ళం. గత ప్రభుత్వం R&R అని కంప్లీట్గా విస్మరించడం వల్ల ఈరోజు మనం ఆ 7-8% కూడా నింపుకోలేకపోయాం, లేకపోతే వీ వుడ్ హ్యావ్ క్రాస్డ్ 90%. ఏదైనప్పటికీ ఒక పాజిటివ్ అప్రోచ్లో పోతున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగానే ఒక ఈ ప్రభుత్వానికిను ఏదైతే మేము ఇచ్చిన మాటకిను ఈరోజు భగవంతుడు మా అండగా ఉండటం నిజంగానే సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇంకా గోదావరిలో 2 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ ఉంది, సో అది కూడా వర్క్ అయినా స్టార్ట్, ఇంకా అది కూడా అయిన తర్వాత కూడా ఇంకా కూడా కొర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి అనుకున్న టైం లోపలే వార్ ఫుటింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి తీరుతాం. ఇదే కాదు, వాళ్ళు దాదాపు R&Rని పూర్తిగా విస్మరించిన R&R కూడా కంప్లీట్ కూడా చేస్తాం మొత్తం కూడా.
ఏ కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికైనా సరే మేము ముందే చెప్తుంటాం అప్పుడప్పుడు తొందర ఎందుకు పడతారు ప్రతిపక్షాలు, కానీ కానీ టైం ఉంది పాపం. ముందే మాట్లాడేయటం, బోర్లు పడటం వాళ్ళకి అలవాటు అయిపోయింది పాపం. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.